కాంచీపురంలో అనేక మందిరాలు ఉన్న కారణంగా దీనిని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని పిలుస్తారు. అంతేకాకుండా కాంచీపురంని సిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే ఈ సిటీ హ్యాండ్ వూవెన్ సిల్క్ శారీస్కి చాలా ఫేమస్. 2000 ఇయర్స్ బ్యాక్ పల్లవ డైనాసిటీ వాళ్ళకి ఈ సిటీ ఒక ట్రేడింగ్ సెంటర్ లాగా ఉండేది. ఈరోజు మొదటగా మేము కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసాం. కామాక్షి అమ్మవారి టెంపుల్ 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ మా దర్శనం అయిన తరువాత మేము ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగంని పృథ్వీలింగం అంటారు, అంటే ఇసుకతో తయారు చేసిన లింగం. ఈ గుడిలో ఉన్న శివలింగంకి అభిషేకం చెయ్యరంట. ఇక్కడ మా దర్శనం అయిపోయిన వెంటనే వరదరాజ పెరుమాళ్ టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చేసాం. ఆ తరువాత పాండవతూత పెరుమాళ్ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ శ్రీకృష్ణుడిని పాండవదూత అని పిలుస్తారు. ఈ టెంపుల్ చూడటానికి చిన్నగానే ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడి విగ్రహం మాత్రం 25 feet ఉంటుంది. ఇక్కడ మా దర్శనం అయిపోయిన తరువాత మేము శారీస్ షాపింగ్ చేయడానికి వెళ్ళాం అండ్ కొన్ని శారీస్ కూడా పర్చేస్ చేసాం. తరువాత మేము యమధర్మరాజు మరియు చిత్రగుప్త టెంపుల్స్ని కూడా దర్శించుకున్నాం. దానితో మా డే 6 ఎండ్ అయింది. నెక్స్ట్ డే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. సో ఇలా అయింది మా కంప్లీట్ 7 days లాంగ్ ట్రిప్.
తమిళనాడులో చూడటానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మేము కొన్నింటిని మాత్రమే విజిట్ చేశాం. వేరే అన్నింటినీ కవర్ చేయాలంటే ఇంకా చాలా డేస్ కావాలి. ఎనీవేస్, మేము సెలెక్ట్ చేసుకున్న అన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి అండ్ మేము ఈ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియోని లైక్, షేర్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.